ఎంన్యూస్కి స్వాగతం. మండపేట నియోజకవర్గానికి సంబంధించి కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫర్లకు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉత్తి కబుర్లు చెప్పటం మాని మీడియా ద్వారా కానీ ఫ్లెక్సీ ద్వారా కానీ శాంక్షన్ కాపీని బయట పెట్టాలని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్లను టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ తోటను డిమాండ్ చేశారు. మరి ఎలక్ట్రికల్ విషయాల గురించి మీరే చెప్పారు ప్రెస్ మీట్లో 5 కోట్లు శాంక్షన్ చేసామని. మరి నిజంగా మీరు 5 కోట్లు శాంక్షన్ చేసి ఉంటే మేమేమీ చేయలేదనలేదు కదా. ఏమండి మీరు ఎంత మరి ఆ యొక్క శాంక్షన్ ఆర్డర్ కాపీలు ప్రెస్ ఇవ్వమని అడిగాం అంటే దానికి నేను మీరు కౌన్సిల్ ఏం చెప్తున్నారో నాకు నేను జవాబు దాని ప్రజలకి ఏది అడిగితే జవాబు దాని ప్రజలకే అంటారో కానీ ఏది చెప్పరు ఏది ఇవ్వరు అంటే మీరు ఏం చెప్తారు అందరూ కూడా తప్పట కొడతా కూర్చోవాలా. నిజంగా మీరు నిజంగా 5 కోట్లు శాంక్షన్ తెచ్చుంటే మీరు ప్రెస్కి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి ప్రజలకి లేకపోతే మీరు ప్రజలకంటే ప్రజలకి అంటున్నారు కాబట్టి ఫ్లెక్సీ పెట్టి మీ ఆఫీసులో బయట పెట్టండి చూస్తాం మేము వచ్చి. అంతే తప్ప మీరు ప్రజల జవాబుదారి ఇద్దాను ప్రజల జవాబుదారి అంటారు తప్ప ఎక్కడ కూడా మీరు మరి ఏ జీవో అంటే మేము అడిగినప్పుడు ప్రెస్కి పోసిన బాధ్యత మీకు ఉందా లేదా. నాకు తెలిసైతే 130 లక్షలు దాని మొత్తం మండపేట నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటుగా మనకు కూడా 130 లక్షలు శాంక్షన్ అయితే నాకు తెలిసింది. ఒకవేళ మీరు నిజంగా 5 కోట్లు తెచ్చుంటే ఇవ్వండి ప్రెస్కి. ఓ నిజంగా తెచ్చాడండి బాబు రేపు నాకు తర్వాత ఎన్నికలు అయిన తర్వాత నాకు బరువు తగ్గుద్ది అని చెప్పి నేను సంతోషిస్తాను. అంతే తప్ప ఏదో నూరు ఉంది కదా అని బుకాయించుకు వెళ్ళిపోవడం మాత్రం ఇది సమస్య కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మేము ఛాలెంజ్ చేసాం మీరు ఏ గ్రామం వెళ్ళినా ఏం చేశాడు 3 సార్లు ఎమ్మెల్యే నెగ్గాడు ఏ అభివృద్ధి చేశాడు అని చెప్పి మీరు సంవత్సరంన్నర నుంచి ఇదే పాట పాడుతూ ఉన్నారు. మేము ఎప్పటికప్పుడే 7 సార్లు కౌంటర్లు ఇచ్చాను సార్ మీ ఏ గ్రామానికి కావాలి ఆ గ్రామం లేదా ఒక మండల యూనిట్గా 3 మండలాల్లో 3 టౌన్ 1 4 కింద లేదా మొత్తం నియోజకవర్గం అంతా కలిపి ఒకదాని కిందే మీరు ప్రెస్కి ఇవ్వండి లేదా పాంప్లెట్ రూపంగానే ఇవ్వండి మేము దాన్ని అంగీకరిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది. కానీ మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో మీరు ఇవ్వండి మేము ఏం చేసామో మేము ఇస్తామని చెప్పి అంటే ఎక్కడ కిక్కురు మందరే. ఇప్పుడు మా కార్యకర్తలు కొంతమంది నాయకులు చాలా గ్రామాల్లో 5 సంవత్సరాల్లో దీని అభివృద్ధిని మరి మన ఫ్లెక్సీ రూపంలో పెట్టుకున్నారు దాని మీద మీకు కడుగుమంట ఉక్రోషం ఓహో మీ బండారం బయటపడుతుందని మరి దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు మీరు ఏదో ఫ్లెక్సీలు పెట్టారు ఏ గ్రామం అయినా సరే నేను చర్చకు సిద్ధం అన్నారు. అంటే చర్చకు సిద్ధం అంటే మీ ఉద్దేశం టిడ్కో హౌసింగ్ ఫ్లాట్ల మీద వాళ్ళు చర్చకు సిద్ధమని మీరు పోలీసులు పంపి ఆ వెళ్ళాలని అవసరం చేసి అంటే అలాగే అవన్నీ రెడీ అయిపోయాను పోలీసులు తీసుకెళ్లారు నేనేం చేస్తానని చెప్పి తప్పించుకోవడం తప్ప వేరే కాదని చెప్పి మనం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. కానీ ఈవెంట్ కూడా ఏ గ్రామంలో కానీ లేదా ఏ మండలానికి కానీ మండల యూనిట్ కింద ఇవ్వండి గ్రామాల కింద కాకుండా మీరు ప్రెస్ ఇవ్వమంటున్నాం కదా ఎందుకు ఇవ్వరు మీరు పక్కన ఫ్లెక్సీ పెట్టండి మా దాని పక్కన మీరు చేసిన అభివృద్ధి లేదా మీరు ప్రెస్కి అయినా రిలీజ్ చేయాలని చెప్పి అడిగాం మరి మాట్లాడరు. కానీ మీరు ఇదే మాట చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడని. అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యేలకి 1 రూపాయి సింగిల్ రూపాయి కూడా ఈవేళ వరకు ఏది గ్రాంట్ మాకు పెత్తనం లేకుండా చేశారు. అది ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవ మర్యాద. మరి ఇవన్నీలా మరి వీళ్ళు పక్కన పెట్టుకుని ఏదేదో చెప్తున్నారు తప్పించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నిజంగా మీకు మరి దమ్ము ధైర్యం ఉంటే మొత్తం మండపేట నియోజకవర్గంలో మీరు చేసే అభివృద్ధి అంతా ఫ్లెక్సీ రూపేలా కానీ ప్రెస్ రూపేలా కానీ ఇవ్వాలని. అదేవిధంగా ఇందాక ఏదైతే మీరు మోకాళ్ళ మీద నిలబెట్టారన్నారో సాంప్రదాయాలు దానికి కూడా సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.